ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా. అయితే అది ఒకప్పటి మాట. ఇప్పుడు చైనా జనాభా తగ్గుతోంది. కుటుంబ నియంత్రణ గురించి దశాబ్దాలుగా సాగించిన పోరాటం ఇప్పుడు ఫలితాలను ఇస్తోంది. వన్ ఆర్ నన్ అంటే ఒక్కరూ లేదా అసలే వద్దు అన్న నినాదాన్ని జనం పాటిస్తున్నారు. తాజా గణాంకాల మేరకు చైనా జనాభా 141.17 కోట్లకు చేరుకుంది. అయితే ఆ తగ్గుదలే ఇప్పుడు ప్రపంచానికి సమస్యగా మారబోతుందంటున్నారు నిపుణులు. వచ్చే ఏడాది నుంచి మరింత తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. పర్యవసానంగా సిబ్బంది కొరత, వినియోగ స్థాయిలు తగ్గడం వంటివి వాటిని ఆర్థిక వ్యవస్థ ఎదుర్కోవాల్సి ఉంటుందని చైనా ఆందోళన చెందుతోంది. చైనా ప్రభుత్వం మంగళవారం 7వ జాతీయ జనగణన వివరాలను వెల్లడించింది. మకావో, హాంకాంగ్ మినహా దేశంలోని 31 ప్రావిన్సులు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రాంతాలు, మున్సిపాలిటీల్లో కలిపి 5.38% పెరుగుదల రేటు కనబరిచింది. దీంతో 7.206 కోట్ల మేర పెరిగి మొత్తం జనాభా 141.17 కోట్లకు చేరుకుంది. చైనా జనాభా గత దశాబ్ద కాలంగా తక్కువ పెరుగుదల నమోదు చేసుకుంటోందని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ముందే తెలిపింది. అదేవిధంగా దేశ జనాభాలో 60 ఏళ్లు పైబడిన వారు గత ఏడాదితో పోలిస్తే 18.7% పెరిగి 24.4 కోట్లకు చేరుకోనున్నట్లు సదరు సంస్థ లెక్కలు తేల్చి చెబుతోంది. దశాబ్దానికి ఒకసారి జనగణన లెక్కలు సరిచేసే చైనా 2021లో నిర్వహించిన సెషన్స్ లెక్కల మేరకు 1.412 బిలియన్లుగా తేలింది. పోయినసారి తీసిన లెక్కలతో పోల్చుకుంటే ఇది కేవలం 0.53% అతి తక్కువ పెరుగుదలగానే నిపుణులు చెబుతున్నారు. 1953 నుంచి జనసంఖ్యలో ఇంత తక్కువ వృద్ధి రేటు కనబడడం ఇదే తొలిసారి. ఇన్నాళ్ళు అంటే దశాబ్దాలుగా చీప్ లేబర్కు మరో పేరైన చైనా నుంచి ప్రపంచం పెద్ద సంఖ్యలో మానవ వనరులను ఉపయోగించుకుంది. వీరి ద్వారా చాలా తక్కువ ఖర్చుతో పనులు జరిగాయి. డిష్ వాషర్స్ నుంచి బొమ్మల తయారీ దాకా వీరి అవసరం ఎంతైనా ఉపయోగపడింది. అందులో అనుమానం లేదు. కానీ నానాటికి తగ్గిపోతున్న జనాభా కారణంగా దేశానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే మానవ వనరులకు అడ్డుకట్టపడుతోంది. ఇది ఒక్క చైనాకే కాదు, ప్రపంచవ్యాప్త దేశాలకు నష్టం కలిగించనుంది. రెండు వేల 2020లో జనాభా లెక్కలను సేకరించడం తప్పనిసరి బాధ్యతగా భావిస్తోంది అక్కడి ప్రభుత్వం. ఈసారి జనగణన కోసం సుమారు 70 లక్షల మంది అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి జనాభా లెక్కలు సేకరించారు. భవిష్యత్తు ప్రణాళికను రచించేందుకు ఖచ్చితమైన జనాభా లెక్కలు చాలా ముఖ్యమని భావిస్తుంది డ్రాగన్ కంట్రీ. ఈసారి కూడా జనాభా లెక్కల సేకరణను అత్యంత సమగ్రంగా నిర్వహించారు. మీకు తెలుసా, గతేడాది చైనాలో 1.2 కోట్ల శిశువులు జన్మించారు. 2016లోని నవజాత శిశువుల సంఖ్య 1.8 కోట్లుగా ఉండేది. దాంతో పోలిస్తే ఈ సంఖ్య బాగా తగ్గింది. చైనా సాధించిన సామాజిక ఆర్థిక అభివృద్ధి ఫలితంగా కూడా సంతానోత్పత్తి రేటు తగ్గిపోతోందన్న వాదన ప్రచారంలో ఉంది. ఒక దేశం అభివృద్ధి చెందుతూ ఉంటే సంతానోత్పత్తి రేటు సహజంగా తగ్గుతుంది. అభివృద్ధి కారణంగా అక్షరాస్యత పెరగడం, ఎక్కువ మంది కెరీర్ మీద దృష్టి పెట్టడం, ఇతర సామాజిక అంశాల కారణంగా సంతానోత్పత్తి తగ్గుతుంది. జనాభాలో పనిచేయగలిగే సామర్థ్యం ఉన్న 16 నుంచి 59 ఏళ్ల మధ్య వారు 88 కోట్ల మంది ఉన్నారు. అయితే జనాభా సగటు వయసు 38.8 ఏళ్లు. ఏడాదికి సరాసరిన 0.53% చొప్పున జనాభా పెరుగుదల నమోదవుతోంది. సమతుల జనాభా అభివృద్ధిని సాధించడానికి దీర్ఘకాలంలో తాము ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. జనాభా పెరుగుదలను నియంత్రించేందుకు కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం దీర్ఘకాలం పాటు సంతానం విషయంలో కఠిన విధానాలను అమలు చేసింది. ఫలితంగా జనాభా పెరుగుదల రేటు క్రమేపీ తగ్గుతూ వస్తోంది. 2016లో ఒకే సంతాన విధానానికి కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం స్వస్తి చెప్పింది. భారత్లో 2019లో 136 కోట్లున్న జనాభా 2027 నాటికి చైనాను దాటే అవకాశం ఉందని ఐరాసా విడుదల చేసిన అంచనాలు చెబుతున్నాయి. ఈ సమస్య ఒక్క చైనాకే కాదు, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో కూడా ఇటీవల కాలంలో సంతానోత్పత్తి రేటు రికార్డు స్థాయిలో తగ్గుతూ కనిపిస్తోంది. జనాభా తరుగుదల సమస్యాత్మకం కావడానికి కారణం ఏమిటంటే జనాభా తగ్గుతున్న కొద్దీ వృద్ధుల సంఖ్య పెరిగి యువత సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. మానవ వనరుల కొరత స్పష్టంగా కనిపిస్తుంది. ఇది దేశ ఉత్పత్తిని, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. ప్రజారోగ్య, సాంఘిక వ్యయాలు అపారంగా పెరుగుతాయి. 2010 జనాభా లెక్కలతో పోలిస్తే చైనాలో 16 నుంచి 59 సంవత్సరాల వయసు జనాభా
నాలుగు కోట్లు తగ్గిందని ప్రస్తుత గణాంకాలు చెబుతున్నాయి. అయితే చైనా ఇప్పటికే జనాభా తరుగుదలపై చర్యలు మొదలుపెట్టింది. ప్రస్తుతం జనాభా లెక్కలను విడుదల చేయడంతో పాటు కుటుంబ నియంత్రణ విధానాన్ని చైనా పూర్తిగా రద్దు చేస్తుందని పలువురు భావించారు. అయితే అలాంటిదేమీ జరగలేదే. అయితే ఇవాళ కాకపోయినా త్వరలోనే కుటుంబ నియంత్రణ విధానాన్ని చైనా ప్రభుత్వం రద్దు చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. చైనాలో జనాభా నియంత్రణ కొరకు 1979లో వన్ చైల్డ్ పాలసీని ప్రవేశపెట్టి కట్టుదిట్టంగా అమలు చేశారు. దీన్ని అతిక్రమించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకున్నారు. జరిమానాలు విధించడం, ఉద్యోగం నుంచి తొలగించడం, బలవంతపు గర్భస్రావాలు మొదలైన శిక్షలు విధించారు. దాంతో గత 30-40 సంవత్సరాలుగా చైనాలో జనాభా పెరుగుదల రేఖను వన్ చైల్డ్ పాలసీ నియంత్రించిందనే చెప్పొచ్చు. అయితే గత 3-4 దశాబ్దాలుగా చైనా ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా అభివృద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశ్రమలు చైనాపై ఆధారపడి ఉన్నాయి. చైనాలో జనాభా క్షీణత కారణంగా వస్తోత్పత్తి గణనీయంగా తగ్గిపోవచ్చు, చైన్ సిస్టమ్ నెమ్మదించవచ్చు. ఆ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చైనాను నమ్ముకుని నడిపిస్తున్న పరిశ్రమలకు కుప్పకూలొచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. మరి చైనా దీనిని ఏ విధంగా సరిచేసుకుంటుందో తెలియాలి అంటే మరో దశాబ్దం ఎదురు చూడక తప్పదు.